రోజులమ్మ విజిలేసేది. ఓ శ్రీ బానక్క, నువ్వానే? నేను కాకపోతే నీ మొగన్న అనుకుంటున్నావే. అట్లా కాదు బానక్క, తుర్ర తుర్ర నీళ్ళేసుకొని వస్తే నేను పీటీ సార్ ఏమో అని అనుకున్నా. పీటీ సారు బల్లుంటాడు గాని గీడెందుకుంటాడే? ఏ గట్ల కాదక్క, బడికోని పోరల్ని పీటీ సార్ వచ్చి తీసుకుపోతాడు కదా, గట్లా అనుకున్నా. నువ్వేందక్క మొత్తం ఆగమగమున్నావు, మొత్తం ఆగమగమున్నావు. ఏం మాట్లాడుతున్నావే? ఎండిపోయిన నిరపకాయ మొకందానా మొకందానా? ఆడ కొండ పోసమ్మ కాడ కొండంత జాతర జరుగుతుంటే కొత్త చీర కట్టుకొని పోయిన జాతరకు అంత ఆగమాగమున్నావు, గట్ల తయారైనావు అని మాట్లాడుతున్నావు. ఏం చూస్తున్నావు గుడ్ల గుహ కల్లేసుకొని? ఈ చీర ఖరీదందున ఎరికేనాయే? ఎరికేనా? 5000 ఎన్నడన్నా చూసినావో లేదో ఇంత మంచి చీరని? చూడు చూడు. ఏ కోపానికి రాకక్క, నీకు కొడుకు కోడలు ఉన్నాక కూడా పడిచిపోలేక తయారైనావని అన్న. గంతే గంతే. ఏందే కొడుకు కోడలు ఉన్నంత మాత్రాన అందంగా తయారు కావద్దని ఏమన్నా ఉన్నాదే? నాకు తెలిసే ఈ ఊరు ఆడవాళ్ళందరికీ నా మీద కుళ్ళు, నేను మంచిగా తయారైతా అని. మీరు తయారు కాంగ ఎవడొద్దన్నాడే? అయినా మీతో నాకెందుకు తీ, నాకు పానుంది, నేను పోతున్నా. అబ్బో ఈ సోకులాడికి బగ్గుంటది. అర్ణా, ఓ అర్ణా. ఏంది? ఏ ఇంట్లో పోయి బీరువులకే కొత్తంగి తీసుకురాపోదామనా. కొత్తంగా? కొత్తంగికి ఇప్పుడు ఎందుకు? ఎందుకంటవేందా ఏంటిదానా, ఇలా కొండ పోషమ జాతరనే పోదా? ఏంది జాతర పోతున్నామా? ఆగు, మంచి చీర కట్టుకొని వస్తా. నువ్వేడికే వచ్చేది? నేను మా దోసుగాలతో పోతున్నా. ఏంది దోసుగాలతో పోతున్నావా? మరి నేనెవరితో పోవాలి? ఎవరితో అంటవేంది? ఎండిపోయిన మొగందానా? అమ్మ లేదా? అమ్మతో పోతుంది. ఇంకా ఉంది మీ అవ్వ, లేసు లేసుడుతోనే టిప్పు టప్పు తయారై సోకులు పడుకుంటూ పోయింది జాతరకు. పోయిందా? మళ్ళా జాతర పోయిందా? నీ అమ్మ ఈసారి జాతర పోయిందో? కనీసం మీ అవ్వ జాతర పోతుంటే వస్తావా అని కూడా అడగలేదు తెలుసా? ఎట్లా అడుగుతుందా అన్న, మా అవ్వకి నీ క్షణం పడదా? ఆమె అంటే అడగలే పోని. మరి నువ్వన్నా అడగపోయినావు అత్తమ్మ నేను రావన్నా జాతర అని. మీ అమ్మని అడేటట్టు ఉందా? అసలు నేను చిన్నగా అత్తమ్మ అని పిలుతుందే చిరుబొర్లాడుతుంది. ఇక జాతర కొత్త అంటే ఏడలొల్లి పెడతాను సప్పడిగా ఊకున్నా. ఏమో పోయే, మీ అత్త కూడా లొల్లి నాకు వశపడదు కానీ. ఇక పోయి అయితే గ్యాంగ్ తీసుకురాపో, నా దోసుగాలు ఎదురు చూస్తురు. ఏంది అంగి కావాలనా? అంగి లేదు ఏం లేదు, అత్తనే పో, నన్ను తీసుకోబో చేత కాదు కానీ అంగి కావాలంట. అంగి అబ్బాయి తీసుకురాపో, టీ షర్ట్ అంతే ఉంది గలీజ్గా. నేను ఇయ్య అంటే నీకు అర్థమైతలేదా? ఛీ, నీ అవ్వనితో వశంగా జరు, పోయి నేనన్నా తెచ్చుకుంటా. ఏ ఇత్తగా నా ఇయ్య. జాతరవైన మామయ్యో జాతరవైనరో, జాతరవైన మామయ్యో జాతరవైనరో. జాతరకు పోయొచ్చిన బ్యాట్ బాల్ కొనుకొచ్చిన, జాతరకు పోయొచ్చిన బ్యాట్ బాల్ కొనుకొచ్చిన. నీకు నచ్చకుంటే, నీకు నచ్చకుంటే వెళ్ళిపోత కొండ పశమకు, నీకు నచ్చకుంటే వెళ్ళిపోత కొండ పశమకు. ఈ పిల్ల ఏంది నన్ను చూసి ఏడ్చుకుంటా గట్లు ఉరుకుతుంది? అబ్బో అయితే నేను అంత మంచిగా తయారయ్యాను అనమాట. అబ్బో ఎంత అందంగా గజులు తెచ్చిన మామయ్యో, గజులు తెచ్చిన, గజులు తెచ్చిన మామయ్యో, గజులు తెచ్చాను. మమ్మీ మమ్మీ, ఆ సెల్లులో సద్దు లోకులు కాకులు అంటే ఆ మీడికి వచ్చిందే. ఏందే లోకులు కాకులు అంట, గావే ఈడికి ఎందుకు వస్తుంది? ఓవల్ని చూసేవారు అనుకున్నావు మతి? లేదు మా మమ్మీ, లోకల్ కాకులు అంటే గావే వస్తుంది చూడు. అవునా? ఏది రకన్నా?
లోకులు కాకులు అంటే కదా. నేను చెప్పినా చెప్తే నమ్మలేవు కదా. ఆయన ఆమె ఇడికి ఎందుకు వచ్చిందే? ఏమో మమ్మీ. ఏవాలనుకుంటున్నావే? నేనేమన్నా నీ లెక్క సినిమాలకు షికార్లకు తిరిగేదాని అనుకుంటున్నావా? ఏంది ఓష్ణి బానత్త నువ్వాయే? ఆ బానత్తనే. బానత్తను కాకపోతే మరి నీ మేనత్త అనుకున్నావా? మా మేనత్త గీడ ఎందుకు ఉంటది గాని నువ్వు బెదురు కొట్టినట్టుగా అనిపించేసరికి లోకులు కాకులు అంటే ఏమో అనుకున్నా. లోకులు కాకులు అంట ఆమె వలే? ఆమె గాని ఏందే నీ అవతారం అంత గిట్లుంది? ఏందే గిట్లున్నా? నాకేమైందే కుందనకు బొమ్మ లెక్కుంటే. నువ్వు కుందన బొమ్మలాగా లేవే, పెద్ద బామ్మలాగున్ను, పెద్ద బామ్మలాగున్ను. అవ్వయ్, ఈ పోరి చూడు ఎట్లా మాట్లాడుతుందో. ఏ చిన్న పోర్తి అత్త, దాని మాటలేం పట్టించుకో గాని. సరేగా నువ్వు ఏడి వేస్తున్నావు? ఏడికా? నా చేతిలో బ్యాట్ బాల్ చూస్తుంటే అర్థమైతే లేదా నేను ఏడిగి వేస్తున్నాను. జాతరకు పోయిననే జాతరకు. ఓ జాతర వేస్తున్నావా? జాతరలో మంది ఎక్కువరా తక్కువరా? కొండ పోషమ్మ జాతర అంటే తక్కువ మంది ఉంటారే, కొండ అంత మంది ఉర్రు. అవునా? సరే సరే తీ అత్త, మేము కూడా తయారై జాతర పోవాలి. ఆ సరే సరే తీ, మంచిగా పోయిరీ. అలా జనాలు ఎక్కువ మంది ఉన్నారు, జాగ్రత్త. అగో మీ అమ్మ వచ్చింది, నన్ను జాతరకి ఏం తీసుకోపోలేదు, అడుగు. ఏ నేను అడగానే అడగాని చెప్పిందా? సరే అడుగుతుంది. అమ్మా ఏడి పోయినవే? ఏడికేందిరా, జాతరకు పోయేస్తున్నా. మరి జాతరకు నువ్వు ఒక్కదానమే పోయినవేందే, దీన్ని కూడా తీసుకోపోయినావు? దాన్ని తీసుకోవాలి కదా మన మొల్ల మొలకనా. మరి నువ్వు జాతర పోవడానికి నువ్వేనా మొల్లివా? ఏందేమో నోరు బాగాలేస్తుంది. అవును బరాబర్ లేస్తుంది. ఏమో మొల్లి గిల్లి అని బాగా మాట్లాడుతున్నావు, అయినా ముసల్లాని నువ్వు బొంగలేని జాతరకి నేను బొంగ వచ్చిందా? ఏడికే నువ్వు పోయేది? నేనంటే మా దోస్తులు బల్మిడికి రమ్మంటే పోయినా. నువ్వేమో నీ దోస్తులతో పో, నీ కొడుకేమో వాళ్ళ దోస్తులతో పోతాడు, నేను మాత్రం మీకు వండి పెట్టుకుంటే ఇంట్లో ఉండాలా? సరేనే, నేను ఇంట్లో ఉండి మీ ఇద్దరు కొండ పెడతా, నువ్వు నీ మొగడు కలిసి జాతర అంతా తిరిగిరా పోర్రి. అబ్బో నువ్వు తిరిగి నేను వండి పెడుతుంటేనే నేను తిరిగి నన్ను బదనం చేస్తాను, ఇక నేను తిరిగితే ఇంకెంత బదనం చేస్తావో ఏమో. అంతే బిడ్డ, నిన్నే బదనం చేయాలి ఇక నేను. అమ్మా చెరు ఊకో రాదే, ఈ లొల్లి సల్లగుండా మీ ఇద్దరు తోడు ఎప్పటికి లొల్లే, ఎప్పుడు నిమ్మలంగా ఉండే గారు. నా బాధ నీకు లొల్లెక్క అనిపిస్తుందా? ఏమో పోయే, మీతో దోషం కదా నాకు. ఫోన్ వస్తూనే ఉంది, మా దోస్తు గారే కావచ్చు. వాడే వస్తున్నా ఉండుర్రా. నాదో బాధ ఉంటే మీదో బాధ. అగో అరుణా. అక్క ఏమైందిరా, ఏమో పంచాయతీ పెట్టుకుంటురు? ఏం పంచాయతో ఏమో, నా బతికే చక్కగా లేదు, అయినా దేవుడు ఏం రాత రాసిండో ఏమో. అయ్యో గట్లాంటివేంద్రా అరుణా, ఇప్పుడు ఏమైందని? ఇగో అక్క, కొండ పోషమ్మ జాతర నడుస్తుంది కదా, మా అత్తనేమో వాళ్ళ దోస్తులతో పోయింది, ఈయననేమో ఈయన దోస్తుతో పోతురట, నేను మాత్రం ఇంట్లోనే కూర్చోవాలట. నాకు మాత్రం ఉండదు అక్క జాతర పోవాలని. అవునే, నీకెందుకు ఉండదు ఆ జాతర పోవాలని, నీకు తిరుగుడు అంటే సోకేనా? చూసినావా అక్క ఎన్ని మాటలు మాట్లాడుతుందో, ఇన్ని మాటలు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా అని అడిగమను. కాదా అత్తమ్మ, అంత నీ కోపం గాని, జాతరకు ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళు కలిసిపోవాలి గాని, గిట్ల ఎవరి వాళ్ళే పోతారా? ఏ గట్లా కాదే హరిత, దాంతో నాకు ఏడికి పోవడం నచ్చనే నచ్చది, అందుకే పోవలేదు దాంతో. భిక్షు, మీ అమ్మనంటే అరుణ గురించి పట్టించుకోదు, మరి నీకేమైంది, నువ్వు జాతర తీసుకోవాలని తెలియదా? అట్లా కాదు, మా దోస్తులకు వస్తాను మాట ఇచ్చిన, ఇప్పుడు పోకపోతే ఎట్లుంటుంది? చూసినావక్క, ఈయనకు నాకంటే వాళ్ళ దోస్తులే ఎక్కువ. అత్తమ్మ నీకు నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జాతరకు పోయి కలిసి దర్శనం చేసుకుంటేనే మంచిగా అవుతుంది. అసలే వాళ్ళకు కొత్తగా పెళ్ళైంది, భార్యాభర్తలు తడిబట్టలు స్నానం చేసి దర్శనం చేసుకుంటే ఆ అమ్మ వీళ్లకు ఎంత మంచిగా దీవెనలు ఇస్తుంది. పెద్ద మనిషివి, నీకు తెలియదా ఇట్లా చేయాలని? అదంతా ఆమెకెందుకు అక్క, ఆమె తామ చూసుకుంటే చాలు, మాకేమైతే ఆమెకెందుకు? కాదు భిక్షు, నీకంటే కోపం గాని మీ అమ్మనంటే పట్టించుకోదు, మరి నీకేమైంది,
నువ్వు దోశలతో పోవడానికైతే నేనేమో పోతా పోతాను అంటున్నావు, మరి నీ పిల్లల్ని ఎవరు తీసుకోవద్దని అనుకుంటున్నావు? అది మాత్రం ఎవరితో పోతుంది? ఇద్దరు అల్మవాళ్ళు కలిసి పోవాలని తెలియదా? అట్లా కాదు వదినా. పాపం దానికి కొత్తగా పెళ్ళయింది, కనీసం ఇంతవరకు మీరు ఏడిగి తీసుకోవలేదు, దానికి మాత్రం ఉండదా తిరగాలని? అత్తమ్మ లొల్లులు ఇయ్యాలు ఉంటాయి రేపు పోతాయి, కానీ ఇట్లాంటి టైంలోనే అందరూ కలిసి పోయి మంచి పండుగలు కానీ జాతరలకు కానీ తిరిగితే మంచిగా ఉంటుంది. నిజమేనే హరిత, నేనే ఇలా అర్థం చేసుకోలేదు. నువ్వు చెప్పినట్టునే మేము అందరం కలిసి జాతరకు పోతాం. అరుణ పోయి తయారుగా పోదాం. ఆ సరే అత్తమ్మా, నేను తయారైతా. నువ్వేంది మరి, అతను రావా? వదినే గంతగానం చెప్పింది, రాకపోతే ఎట్లుంటది? నువ్వు పోయి రెడీగా పో, మా దోశలకు ఫోన్ చేసి రానని చెప్తా. అది ఇట్లా ఎప్పటికీ కలిసి మెలిసి ఉండాలి. సరే అత్తమ్మ, మరి నేను పోయేసి వస్తాను.